హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రజాక్ వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మన నేమ్ ఇంకా అలాగే మన అడ్రస్ మీద మనకు తెలిసి ఎన్ని సిమ్ కార్డ్స్ అనేవి యాక్టివ్లో ఉన్నాయి మనకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డ్స్ అనేవి యాక్టివేట్ అయ్యి ఉన్నాయి అనేది ఎలా తెలుసుకోవాలి ఒకవేళ మనకు తెలియని నెంబర్ మన అడ్రస్ మీద యాక్టివేట్ అయ్యి ఉంటే సో దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను బేసిక్గా మనం ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే జస్ట్ ఒక ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఇంకా అలాగే ఒక ఫోటో ఇస్తే సరిపోతుంది మనకు సిమ్ కార్డ్స్ అనేవి ఇచ్చేవాళ్ళు సో ఎన్ని సిమ్ కార్డ్స్ కావాలంటే అన్ని సిమ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు కండిషన్స్ మొత్తం చేంజ్ అయ్యాయన్నమాట అయినప్పటికీ ఆ టైంలో తీసుకొని మనకు తెలియకుండా మన నేమ్ మీద యాక్టివేట్ చేసుకొని ఉంటే సో ఆ సిమ్ కార్డ్స్ అన్నింటినీ మనం ఇప్పుడు తెలుసుకొని అంటే మనం ఇప్పుడు చూసి వాటిని అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి TEAFCOP సో దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటుంది మీరు మీ ప్రూఫ్ మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది సో మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నామో ఆ మొబైల్ నెంబర్కి మనం ఇచ్చింటాం కదా సో ప్రూఫ్ అనేది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగే పాస్పోర్ట్ దీంతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ సో ఆ పర్టికులర్ ఏదైతే ప్రూఫ్ ఉంటుందో దాని మీద జనరేట్ అయిన సిమ్ కార్డ్స్ని మాత్రమే చూపిస్తుంది అనమాట ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇచ్చే మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉందనుకోండి ఆ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్స్ని మాత్రమే అది చూపిస్తుంది అనమాట సో వన్స్ మనం ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన డాష్బోర్డ్లో క్లియర్గా మనకు మొబైల్ నెంబర్ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది సో ఇక్కడ మీకు 9 నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ అనేవి మీకు కనిపిస్తాయి సో వాటిలో చూసి మీరు ఆ 4 డిజిట్స్ని చూసేసి తెలుసుకోవచ్చు సో ఆ సిమ్ కార్డ్ మనం యూజ్ చేస్తున్నామా లేదా ఇంకా అలాగే ఆ సిమ్ కార్డ్ మనదా కాదా అనేది సో మీరు చెక్ చేసుకొని తర్వాత మీకు కావాలనుకుంటే ఆ నెంబర్ని అలానే ఉంచుకోవచ్చు లేకపోతే సింపుల్గా ఇక్కడ నుంచే మీరు ఆ సిమ్ కార్డ్ అనేది రిమూవ్ చేయవచ్చు అనమాట సో ఇక్కడ మీకు ఏదైతే సిమ్ కార్డ్ వద్దు అనుకుంటున్నారు ఎగ్జాంపుల్గా నేను ఈ సిమ్ కార్డ్ అనేది నాది కాదని నాకు తెలిసింది సో సింపుల్గా టిక్ మార్క్ ఇచ్చేయాలి సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీకు బాటంలో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దిస్ ఈజ్ నాట్ మై నెంబర్ అలాగే దిస్ ఈజ్ మై నెంబర్ నాట్ రిక్వైర్డ్ ఒకవేళ అది నా నెంబర్ అయినప్పటికీ నాకు అవసరం లేదు అనుకుంటే మీరు సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేయొచ్చు లేదు పర్మనెంట్గా ఇది నా నెంబర్ కాదు అనుకుంటే దిస్ ఈజ్ నాట్ మై నెంబర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి కింద మీరు రిపోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే వెంటనే మీకు ఒక ట్రాకింగ్ ఐడి అనేది జనరేట్ అవుతుంది సో ఆ ట్రాకింగ్ ఐడి తర్వాత మీరు దాన్ని కాపీ చేసేసుకొని మళ్ళీ మీకు టాప్ సైడ్లో ఒక సర్చ్ బార్ అనేది కనిపిస్తుంది ట్రాక్ అండ్ సర్చ్ అని సో దాంట్లోకి వచ్చి మీరు కాపీ చేసి సర్చ్ చేస్తే మీకు దాని స్టేటస్ కూడా కనిపిస్తుంది అనమాట ఒక 1 అవర్ తర్వాత అది రిమూవ్ అయినట్లు మీకు అక్కడ క్లియర్గా చూపిస్తుంది సో ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే మీ నేమ్ ఇంకా అలాగే మీ అడ్రస్ మీద ఎన్ని సిమ్ కార్డ్స్ యాక్టివేట్ అయి ఉన్నాయి సో వాటిలో మీకు తెలిసిన సిమ్ కార్డ్స్ ఎన్ని తెలియని సిమ్ కార్డ్స్ ఎన్ని అనేది ఈ సింపుల్ వెబ్సైట్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు ఇలా మీరు చాలా సింపుల్గా మీ అడ్రస్ మీద ఉండే సిమ్ కార్డ్స్ అన్నింటిని అయితే తెలుసుకుని తీసేయొచ్చు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు అనమాట సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి